ये मूवी बहुत अच्छी है, सब लोगों ने देखना चाहिए। సూపర్ ఆఫ్టర్ సినిమా జస్ట్ ఎంజాయ్ సినిమా అండ్ దట్స్ ఇట్ నో పొలిటిక్స్ నథింగ్ జస్ట్ ఎంజాయ్ అన్న రాజ్యములు కలపగట్టు నో పొలిటిక్స్ సి కమింగ్ హిస్ కమింగ్ సో డూ వాచ్ అమ్మ రాజ్యములు కడప బిడ్డలు జస్ట్ ఎంజాయ్ హ్యావ్ ఫన్ థ్యాంక్ యూ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది లోపల ఇంకా మీరు ఆడియన్స్ అందరినీ ఇక్కడ చూసి మీరు అడిగి తెలుసుకోండి మీరు కూడా చూసి చెప్పండి చాలా రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది బాగుంది ఓవరాల్గా సినిమా బాగుంది పవన్ కళ్యాణ్ అది మీరు చెప్పాలి అదే అంటున్నాను మీరు చూడండి మేము చూసాం మేము చేసాం కాబట్టి ఎట్లా ఉంది అనేది ఏంటండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ బాగుందండి అందరూ ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటారు ఇక్కడ మేము ఒక అటెంప్ట్ చేసాము నేను ఒక ఆర్టిస్ట్ని నేను కూడా ఒక అటెంప్ట్ చేశాను అందరూ బాగానే తీసుకున్నారు బాగానే మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ ఓకేనా థ్యాంక్ యూ అలా ఇప్పుడు మనం ఏది వడ్డించాం ఈ టైంలో మేము చూసి మీరు వడ్డించుకోండి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అలా థ్యాంక్ యూ ఫస్ట్ హాఫ్ ఎలా సూపర్ ఉంది బ్రో ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది అసలు తోపు అనమాట మూవీ నాకైతే బాగానే నచ్చింది ఎందుకంటే కంప్లీట్గా అసలు ఒక 15 మినిట్స్ అంతా కామెడీ ఉంటుంది ఇంట్రడక్షన్ అసలు చాలా బాగుంది అనమాట అది వడిపై నవ్వుకున్న జనాలు అందరూ కూడా అంత చాలా బాగుంది సో ఆర్జీ మార్క్ అనిపించింది క్లియర్గా మూవీలో సో ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా పడింది చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంక్ బాగా బాగా తీసారు ఇంటర్వెల్ సూపర్ ఉంది అనమాట సో ఆల్ గుడ్ మూవీ చాలా చాలా బాగుంది ఇది ఎటువంటి రాజకీయాలు కాకుండా మామూలుగా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఉంది మూవీ అంతా కూడా సో ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే క్యారెక్టర్ పరంగా ఎవరు బాగా న్యాయం చేస్తారంటే రాము బాగా చేస్తారు ఎవరు బాగా చేస్తారు జగన్నాథ్ రెడ్డి అని ఒక యాక్టర్ ఉంది సో అది సూపర్ ఉంది అదే ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఏంటి అలా వస్తూ ఉండి అసలు స్టైలిష్గా బాగా చూపించారన్నమాట సో చాలా బాగుంది సో ఇప్పుడు మనం ఈ మూడు క్యారెక్టర్స్ చూసుకుంటే కే పాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ సో ఈ మూడు క్యారెక్టర్లో బాగా ఎవరు క్యారెక్టర్ బాగా చేశారనిపిస్తుంది జగన్నాథ్ రెడ్డి బాగా చేశారు పాల్ క్యారెక్టర్ కూడా బాగుంది ఇంకా బాబు క్యారెక్టర్ కూడా ఓకే చాలా ప్రతి ఒక్కరు ఎవరికి ఎవరికైతే తక్కువ లేదు బ్రో అందరికి ఈక్వల్గా ఉంది సో చాలా బాగుంది మూవీ ఇంకా డైరెక్షన్ అలా అనిపిస్తుంది డైరెక్షన్కి ఆర్జీవీ చెప్పగల ఆర్జీవీ తోపు ఏ సినిమా చేసినాక చాలా బాగా చేస్తారు సరే ఇంకోటి ఇన్ని వివాదాల తర్వాత సినిమా రిలీజ్ అయినాక మీకు ఎలా అనిపిస్తుంది నాకే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చాలా ఎంజాయ్ చేశాను చాలా మూవీస్ తర్వాత ప్రతి మూవీ ఫస్ట్ డే చూస్తాను అంటే నేను యాక్చువల్గా ఐమాక్స్ వరకు వస్తాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇప్పుడు తిరుగుతున్న మూవీ అని సో దానికి తగ్గట్టుగా మూవీ ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ ఇందులో అయితే ఇంకా స్క్రీన్ మీద చూసినట్టు పవన్ కళ్యాణ్ అంత బాగుంది అనమాట చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు ఈ మూవీలో అంటే ఇప్పటి వరకు మీరు ఫస్ట్ హాఫ్లో అది ఎవరిపైన ఎక్కువగా ట్రావెల్ అవుతుంది స్టోరీ అనిపిస్తుంది బాబు వాళ్ళ కొడుకు మీద కొన్ని సెటైల్ అయ్యి ఉన్నాయి అంటే వాళ్ళకి ఎలా నెగిటివ్గా ఉందా లేకపోతే పాజిటివ్గా ఉందా ఎలా ఉంది రాజకీయాలలో బోత్ నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉన్నాయి కానీ ఓవరాల్ అయితే గుడ్ మూవీ చాలా బాగుంది మూవీ ఫన్ జనరేట్ చేస్తుంది బాగా కంప్లీట్గా సో దాని పరంగా చూడొచ్చు అనమాట చాలా బాగుంది ఇంకా ఆర్జీవీ అయితే ఇంకా తోపు అనమాట బాగా తీశారు డైరెక్ట్ అయితే బాగా చేశారు సో అంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా పడింది ఎట్లా అనిపిస్తుంది మీకు సస్పెన్స్ బాబు గురించి చూడాలి అంతే బాబు గురించి చూడాలి సో ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్లో బాగా ఎవరిని ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది బాబే అంటే ఇది సినిమా అంటే రాజకీయ కోణంలో ఉందా లేకపోతే ఏదో కమర్షియల్గా అలా తీశారు ఎంటర్టైన్మెంట్ కోసం అనుకోవచ్చు చెప్పాలంటే రాజకీయం గురించే కానీ ఏం చెప్పాలని దాని గురించి ఇంకా యాక్టింగ్ ఎలా ఉంది మీకు ఎవరు యాక్టింగ్ బాగా నచ్చుతుంది ఎవరి క్యారెక్టర్ యాక్టింగ్ బాగా నచ్చుతుంది జగన్ సో అంటే యాస్టీస్గా ఎలా దించేశారట్రా సేమ్ యాస్టీస్ అందరి గురించి దించేశారు అవి పవన్ కళ్యాణ్ గురించి చూడాలి ఇంకా పవన్ని వాళ్ళని చూసి కూడా సేమ్ అలాగే అనిపిస్తున్నారు కే పాల్ క్యారెక్టర్ కానీ పవన్ కానీ చంద్రబాబు నాయుడు సో వీళ్ళల్లో పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఎవరికి బాగా మీరు చెప్పగలరు బాబు గురించే చెప్పొచ్చు బాబు గురించే చెప్పొచ్చు మేబీ అయితే పవన్ కళ్యాణ్ గురించి చూస్తే తెలుస్తుంది తన గురించి అంటే ఇన్ని వివాదాలు తర్వాత సినిమా రిలీజ్ కావడానికి రీజన్ ఏంటి అంటే సినిమాలో ఏదైనా ఉందా అంత మ్యాటర్ ఈ ఇంటర్వెల్ తర్వాత తెలుస్తాను సస్పెన్స్ ఉంది ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే సస్పెన్స్లో ఉంది ఆ సస్పెన్స్ పర్లేదు బాగుంది అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది సో కాన్సెప్ట్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీకు బాగా నచ్చింది ఏమో అసెంబ్లీ సీన్ ఎక్సలెంట్ ఇంకా క్యారెక్టర్ పరంగా పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది ఓకే ఆల్ ఆర్ గుడ్ ఆర్జీవీ మార్క్ అనిపిస్తుంది కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది
అంత డేర్ కూడా కావాలి చేయడానికి కూడా. సో టైటిల్ మార్చినాక మీకు ఎలా అనిపిస్తుంది? డిసప్పాయింట్. అది అది ఉంటే ఉండేది, ఇది అంత అనిపించట్లేదు. ఫాదర్ మీరు చెప్పండి, అంటే టైటిల్ ఇంతకు ముందు వస్తే కమ్మరాజ్యంలో కడపరేట్లని, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఓకే రే, దాని మీనింగ్ అయితే అదే కదా, కమ్మరాజ్యంలో కడపరేట్లనే జనాలు అర్థం చేసుకుంటారు కదా అమ్మరాజ్యం అనేది. ఇప్పుడు టైటిల్ మారినంత మాత్రం సినిమా ఏదన్నా స్టోరీ మారిందా? ఏం మారలేదు, ఏం మారలేదు. కొన్ని దగ్గర బీప్ లాగా అంటే సౌండ్ రావట్లేదు, కానీ సినిమా థీమ్ అయితే అదే ఉంది, సేమ్. ఇప్పటి వరకు చూసుకుంటే మీకు క్యారెక్టర్ పరంగా ఇప్పుడు అందరు క్యారెక్టర్ సేమ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సేమ్ యాజ్ ఇస్ పోలికలతో అలా ఉన్నారు. పోలికలతో అన్ని డైలాగ్ డెలివరీ డిక్షన్ మొత్తం సేమ్ సేమ్ టు సేమ్. ఒరిజినల్ క్యారెక్టర్ ని తెర మీద చూస్తున్నారు? ఒరిజినల్ క్యారెక్టర్స్ సేమ్, మనం బయట ఎట్లా చూస్తుంటామో సినిమాలో కూడా అదే రకంగా. ఏ క్యారెక్టర్ ఇప్పటి వరకు అయితే మన నారా లోకేష్ క్యారెక్టర్ బాగా నచ్చింది. కేపాల్ కొద్దిగానే ఉంది, మరి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఉంటుందేమో చూడాలి. పప్పు అంతే, ఇంకా అంతకుమించి చేయాలి. సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా పడింది? ఇంటర్వెల్ బ్యాంగ్ ఇప్పుడు చెప్పాలంటే జనాలు చూడలేరు, నేను చెప్పమంటే. ఎలా సస్పెన్స్ ఉందా? ఎలా ఉంది నార్మల్ సస్పెన్స్ అంటే ఒక ఆయన చంపేశారు పెద్ద మనిషిని, అది ఏమో మరి ఇంకా చెప్తే మరి చూసే వాళ్ళకి బాగుండదు కదా. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇంటర్వెల్ అయింది ఇప్పుడే, ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఎట్లా ఉందో చూడాలి. అంటే ఇప్పటి వరకు అయితే కొద్దిగా వన్ సైడ్ తీసినట్టుగానే ఉంది, చంద్రబాబుని కొద్దిగా ఆపోజిట్గా చూపించింది ఇప్పటి వరకు. ఇంక ఇప్పుడు తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు మీకు ఎలా అనిపిస్తుంది, అంటే జగన్ గారికి పాజిటివ్ ఉన్నట్టు ఉందా లేదంటే చంద్రబాబు పాజిటివ్ ఉందా, ఎలా అనిపిస్తుంది స్టోరీ? ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు అయితే కంప్లీట్గా చంద్రబాబుకి ఆపోజిట్గా జగన్కి ఫేవరెట్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎట్లా ఉందో చూడాలి. ఆర్జీవి క్రాక్ పక్కా, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంది, 100% తీయే ఉంది. సినిమా చాలా బాగుంది. ఆ టైటిల్కి దీనికి సంబంధం లేదు, టైటిల్ టైటిల్ బట్టి సినిమా అనేది ఏం లేదు, కానీ అది సినిమా లాగా తీస్తారు. బాగుంది, బాగుంది. బాయ్ బాయ్. మంచి ఉందండి చేశాడు, బా చేశాడు, సూపర్ సూపర్ హిట్. బాగుంది, సినిమా ఓవరాల్గా బాగుందండి, యావరేజ్గా ఉంది, చాలా బాగుంది సినిమా. అంటే క్వాలిటీ కూడా మంచిగా ఉంది, మళ్ళీ క్యారెక్టర్స్ కూడా సూపర్ ఉన్నాయి. అందులో మెయిన్గా పిహెచ్ఆల్ సూపర్ హిట్. సినిమా ఎవరికి పాజిటివ్గా ఉంది? సినిమా యాక్చువల్గా న్యూట్రల్గా ఉంది, అంటే ఎవరికి పాజిటివ్గా అట్లా ఏం లేదు. అంటే అది ఎట్లా యాక్చువల్గా ఎప్పుడంటే అట్లా ఏం తీసిండు, మనకు అట్లా అనిపిస్తుంది అంతే తప్ప ఏంటి ఏంటి ఎగ్జాక్ట్ వీళ్ళు అని చెప్పేసి ఎవరికి అగెనెస్ట్ ఏం తీయలేదు, అంత బాగుంది సార్. సూపర్ బాగుంది. నాకు జగన్ అన్నది క్యారెక్టర్ బాగా నచ్చింది. కేపాల్ ఈజ్ జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్, బట్ ఓబవ్లీ ఇది మూవీలా చూడాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. సో ఇది రాజకీయంగా ఏమన్నా ఉందా, అంటే ఎవరికి పాజిటివ్గా ఉంది? అంటే జస్ట్ మూవీ, ఒక ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఫిక్షన్ మూవీ కదా. సో ఇంకోటి టైటిల్ మారడం వల్ల ఏమన్నా? అదేం లేదు భయ్య, అక్కడ హీరోనే జగన్మోహన్ రెడ్డి గారు, మూవీలో కూడా హీరోనే జై జగన్. అది ఏం లేదు, ఏం లేదు, కమ్మరాజ్యంలో కడప రైట్లకి దానికి ఇంపాక్ట్ ఏం లేదు, కానీ కంటెంట్ స్పీక్స్ అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ఇక్కడ ఈ మూవీలో కూడా హీరో అంటే ఉంటాయి, జస్ట్ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. మూవీ మొత్తం కామెడీ ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చేసి ఆర్జీవి గారు మాట్లాడతారు, ఒక క్లారిటీ ఇస్తారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాల గురించి క్లారిటీ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గురించి అంత పాజిటివ్ ఉంది బ్రదర్. ఎస్, ఏం చేస్తారంటే ఇప్పటి వరకు జరిగినదంతా చూపించారు, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి కదా, మధ్యంతర ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 150 ఎన్నో సీట్లు వచ్చాయి, నెక్స్ట్ ఎన్నికలు పెడితే 175 సీట్లతో గెలుస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రకంగా ఈ సినిమా ఉంది. రెండో పార్టీ ఛాన్సే లేదు, మళ్ళీ ఎన్నికలు జరిగినా కూడా, మళ్ళీ ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే రకంగా ఈ సినిమా ఉంది.
ప్రతి ఒక్కరు ఆలీ గారు, బ్రహ్మానందం గారు, మొత్తం అందరి క్యారెక్టర్లు బాగా మంచిగా చేసినారు. ఫుల్ యాక్టింగ్, మంచి కామెడీ. బ్రహ్మానందం క్యారెక్టర్ అంటే అతనికి అసలు ఈ మూవీలో మాటలు ఉండవు, కానీ అతని యాక్షన్సే చాలా మంచి కామెడీగా ఉంటారు. లోకేష్ క్యారెక్టర్ ఇంకా ఫుల్ కామెడీ బ్రదర్, ప్రతి ఒక్కరు పడి నవ్వుకుంటారు, అది పడిపడి నవ్వుకుంటారు. కానీ బ్రదర్ ఒకటి చెప్పాలా, ఆర్జీవి గారు అయితే ఎవరు అతను ఇప్పుడు ప్రజెంట్ జరిగే విషయాల గురించే చెప్పాడు, ప్రజెంట్ జరిగే విషయాలు, జరిగిన విషయాల గురించే చెప్పాడు, దాని గురించి ఎవరు సీరియస్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఒరిజినల్ గా ఎగ్జాక్ట్ గా ఎట్లయితే రియల్ లైఫ్ లో ఎట్లున్నాయో, రియల్ లైఫ్ లో ఎట్లయితే జరుగుతూ ఉందో సేమ్ ప్రెసెంట్ కూడా ఇక్కడ థియేటర్ లో కూడా సేమ్ అట్లే ఉంది. అంటే ఇంకా ఆర్జీని వదిలిపెట్టాడు కదా, చంద్రబాబుని వదిలిపెట్టాడు, కేపాల్ని వదిలిపెట్టాడు, తప్పు చేస్తే ఎవరిని ఆర్జీ వదిలిపెట్టాడు. అంటే నిద్ర అంటే అది మనం చెప్పలేం కదా, మనకు తెలియకుండానే నిద్ర అనేది వస్తుంది. అది అది ఎట్లా అంటే జరిగిపోయింది, కానీ ఏంటంటే చూపించాడు అది, అది ఒక సీను బాగా అందరు నవ్వుకోనికి చూపించాడు అది.